నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమైపోతున్నట్లుగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతా ఉంది. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి చర్చలు కూడా ఎంతో ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. మరి ఇప్పటికే 11 స్థానాలకు పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో విస్తృతమైనటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఎలా ఉండబోతోంది అక్కడ రాజకీయం అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ప్రధానంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చర్చ అంటే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే రెండు పర్యాయాలు అధికారాన్ని అనుభవించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఒక్కసారి ఓటమి చెందాక ఆ పార్టీలో ఎమ్మెల్యేలు అంతా కూడా క్యూ కట్టేశారు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి అలా వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఆంధ్రప్రదేశ్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఏం చెప్పారు? ఇది అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరటం అనేది, దీన్ని మనం చూడాల్సిన కోణం ఏంటి అంటే ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ ఉన్న పార్టీని వదిలిపెట్టి వేరే పార్టీకి వెళ్దామని అనుకోడు. ప్రొవైడెడ్ ఆ పార్టీ పటిష్టంగా ఉండి ఆ పార్టీ భవిష్యత్తు మీద నమ్మకం ఉంటే, ఆ పార్టీ మళ్ళీ ఎప్పటికైనా మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని కానీ, ఆ పార్టీకి చాలా మంచి సిద్ధాంతాలు ఉన్నాయని కానీ నమ్మిన ఏ నాయకుడు కూడా ఆ పార్టీ నుంచి పక్కకి జరగడు. ఇక్కడ తెలంగాణది మొత్తం చెప్పిన తర్వాత మనం ఆంధ్ర విషయం ఎట్లా ఉంటుందనేది మనం బేరీజ్ వేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో పరిస్థితి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టు రెండుసార్లు కంటిన్యూస్గా అధికారంలోకి 2 టర్మ్స్ వచ్చేసింది. ఈ 2 టర్మ్స్ అధికారంలోకి రావటం అనేది తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చింది. పార్టీని నిర్మాణం చేయకుండా, అంటే క్షేత్రస్థాయి నుంచి పార్టీని నిర్మాణం చేయకుండా కేసీఆర్ ఏం చేశాడు అంటే, మొదటిసారేమో ఉద్యమం కారణంగా వచ్చిన సెంటిమెంటుతోటి లాభం పొంది అధికారంలోకి వచ్చాడు. రెండోసారి ఏం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీని దెబ్బకొట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ లీడర్ల మొత్తాన్ని తీసుకొని ఈ విధంగా చూసుకొని మొత్తం తెలంగాణలో వేరే పార్టీ ఉండకూడదు, మన ఒక్క పార్టీనే ఉండాలి, మనకి తిరుగులేని మెజారిటీ ఉన్నది కాబట్టి, మనకి మన చేతిలో అధికారం కూడా ఉంది కాబట్టి ఎవరికీ వాక్ స్వాతంత్రం లేకుండా చేసేసి కట్టడి చేసి మనం ఒక్కళ్ళమే పర్మనెంట్గా అధికారంలో ఉందాము అని చెప్పి కేసీఆర్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు రోజులన్నీ ఒకేలాగా ఉండవు, రాజకీయ పరిస్థితులు అన్నీ ఒకేలాగా ఉండవు. రాజకీయ పరిస్థితులు ఒక డైనమిక్గా ఉంటాయి, అంటే మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఏంటి అంటే తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డిని చూసి, అంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు, అగ్రెసివ్ నాయకుడు తెలంగాణకి అవసరము అని భావించి తెలంగాణ జాతి పితగా చెప్పుకునే కేసీఆర్ని తీసి పక్కన పడేశారు. పక్కన పెట్టిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏంటి అంటే, అంటే అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఏం చేసి ఉండాల్సింది అంటే, ఆయన వచ్చేసి పార్టీలో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి, 10 సంవత్సరాలు కంటిన్యూస్గా అధికారంలో ఉన్న తర్వాత ఎందుకు ఓడిపోయాం అనే వాటి మీద ఒక విశ్లేషణ చేసుకొని దానికి సరైన కారణాలు కనుక్కొని ఎందుకు ఎందుకట జరిగింది. దాదాపుగా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ఏ రోజున సెక్రటేరియట్కి రాలే, ఏ రోజున ఎమ్మెల్యేలను కలవాల, ఏ రోజున తనకి ఇష్టమైన 2-3 మంత్రులని తప్ప ఎవరిని కలవాల, ఏ రోజున కూడా ఆఫీసర్లతోటి మీటింగులు పెట్టలే. ఒక చాలా ఇంపార్టెంట్ ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళినా కానీ మిమ్మల్ని పెట్టుకున్నది ఎందుకయా, పోయి మీ పని మీరు చేయండి, ప్రతిదీ వచ్చి నాకు చెప్పాలా అనేవాడు కేసీఆర్. అంటే పరిపాలన ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లీడర్కి కార్యకర్తలకి మధ్య కనెక్ట్ పోతుంది. తెలంగాణలో అది జరిగింది. అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి ప్రజలతోటి మాస్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయిన వ్యక్తి, దాంతో ప్రజలు ఇటు షిఫ్ట్ అయిపోయారు. అంటే క్యాడరు అంతా కూడా స్తబ్దుగా అయిపోయింది, ఏదో బయటకు వచ్చి కొంతమంది. ఇంకొకటి ఏంటి అంటే
ఈ బీఆర్ఎస్ పార్టీలో మొత్తం అందరూ తెలుగుదేశం వాళ్ళు, మాజీ కాంగ్రెస్ వాళ్ళు, ఈ వీళ్ళే ఉన్నారు. దాంతో ఏమైంది, తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ని పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటువంటి వాళ్ళే అందరూ, ఎవరైతే తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు ఉన్నారు. దాంతో మామూలు రాజకీయ పార్టీకి బీఆర్ఎస్కి తేడా లేకుండా పోయింది. దాంతో వీళ్ళందరూ కూడా స్తబ్దుగా మారిపోయారు, అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా అధికారం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే పందాన్ని కంటిన్యూ చేశారు తప్ప దీన్ని మార్చుకునే విధానం కేసీఆర్ అమలు చేయలేదు. అట్లాగే సేమ్ అదే పద్ధతులు లోక్సభ ఎన్నికలప్పుడు కూడా పాటించే దీంతో లోక్సభలో కూడా ఒక్క సీటు రాలేదు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కేసీఆర్ మారలేదు, కేటీఆర్ అంతకన్నా మారలేదు, వీళ్ళిద్దరు పందా కూడా అట్లాగే ఉంది. ఆ రేవంత్ రెడ్డి మంచి పని చేసినా తిట్టడం, చెడ్డ పని చేసినా తిట్టడం, చెడ్డ పని ఏం చేయలేదు రేవంత్ రెడ్డి, ఏది చేసినా తిట్టడం ఒక్కటే ఎజెండాగా పెట్టుకొని ఉన్నారు. ప్రజలు రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు కనీసం ఒక 6 నెలలు ఆగాలి కదా. రేవంత్ రెడ్డి గెలిచిన మొదటి రోజు నుంచే వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టావు. నువ్వు ఇంకా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఎప్పుడో 15 ఇస్తానన్నది ఇప్పటి నుంచే చర్చకు పెట్టడం, ఎప్పుడో 15 ఇస్తానన్న రైతు బంధు మీద ఇప్పటి నుంచే చర్చలు పెట్టడం, అంత పథకాలు ఎత్తేస్తున్నారు, పథకాలు ఎత్తేస్తున్నారని చెప్పడం, ఈ ఫ్రీ బస్సు కాన్సెప్ట్ తీసుకొచ్చి అమలు చేస్తూ ఉంటే ఆ ఫ్రీ బస్సు కాన్సెప్ట్ మీద సెటైర్లు వేయటం, ఈ విధంగా చేయటంతో మొత్తం అక్కడ ఉన్న నాయకులందరికీ కూడా అర్థమైపోయింది, వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు అనేది అర్థమైన తర్వాత లీడర్లందరూ వెళ్ళిపోతున్నారు. కట్ చేస్తే ఆంధ్ర పాలిటిక్స్ విషయానికి వందాం. ఇక్కడ కేసీఆర్ ఏం చేశాడో, ఆంధ్రాలో జగన్ అదే చేశాడు, సెక్రటేరియట్కి రాలేదు, పరిపాలన తనకి లాభం కలిగే పనులు తప్ప, అంటే ఆర్థికంగా అన్న లాభం రావాలి. ఎవరో ఒక ఆయన, ఒక పెద్ద ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఆఫీసులో పనిచేసే వ్యక్తే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలో పనిచేసే ఒక కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి వెళ్ళి, ఇవాళ మనం విద్యాశాఖ మీద రివ్యూ పెట్టుకోవాలి, ఆఫీసర్లందరికీ నేను ఇన్ఫర్మేషన్ పంపించాను, విద్యాశాఖ మీద రివ్యూ పెడదాము అంటే, జగన్మోహన్ రెడ్డి అడిగట్ట మనకేంటి ప్రయోజనం అని అడిగాడు. అంటే మనకి అదేంటండి, మనం రివ్యూ చేయాలి కదా విద్యాశాఖ మీద, అంటే అదేనయా నేను అడుగుతున్నది, మనకేమైనా ఓట్లు వస్తాయా అని అడిగట్ట. అంటే మరి, అంటే ఓట్లు సరే, ఓట్లు రావా, ఓకే, మరి మనకేమన్నా లాభం కలుగుతుందా అని అడిగట్ట జగన్మోహన్ రెడ్డి. లేదండి, ఇది పాఠశాల విద్యకి సంబంధించింది అంటే, అయితే మీరు చేసుకోపోండి రివ్యూ, నేను రానన్నాడు. అంటే నీకు లాభం కలిగే పనే నువ్వు చేస్తావు, అంతే తప్ప రాష్ట్రానికి మేలు కలిగేది లేదు, విద్యార్థులకు సంబంధించింది చెయ్యాలి అంటే నువ్వు చేయవు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని, నువ్వు నేను కూడా చాలాకాలం అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి సెక్రటేరియట్కి వచ్చి మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం. వాస్తవంగా మనలాంటి జర్నలిస్టులు కూడా మోసపోయారు. సెక్రటేరియట్కి రాలేదు అతను, సెక్రటేరియట్ సెట్టింగ్ని ఇంట్లో వేసుకొని మాట్లాడుతున్నాడు. ప్రెస్ కాన్ఫరెన్స్లు అవి లేవు కదా, ఎట తెలుస్తుంది, ఎవరికి తెలియదు. సెక్రటేరియట్కి వచ్చి ఆ పరదాలు కడతాడు, పరదాలు కడితే వస్తున్నాడేమో సీఎం అనుకుంటున్నాం, బుయ్యి బుయ్యి అని సౌండ్ వస్తుంది, సాయంత్రానికి వీడియో బయటకు వస్తుంది. అంటే ఏంటి అర్థం ఏంటి, సెక్రటేరియట్ వచ్చి రివ్యూ చేసి మనకేమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేమో అనుకున్నాం మనం. ఆ బుయ్యి బుయ్యి అని తిరిగింది ఉత్తకారులే, ఆయన ఇంట్లోనే కూర్చున్నాడు, ఇంట్లో సెట్టింగ్ వేసుకున్నాడు, సెక్రటేరియట్ సెట్టింగు, అక్కడ కూర్చొని మాట్లాడి పంపించాడు. కనెక్ట్ లేదు, ఎమ్మెల్యేలతో కనెక్ట్ లేదు, మంత్రులతో కనెక్ట్ లేదు. ఈ కనెక్ట్ అంతా ఎవరికి ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి ఆగిపోతున్నది. సజ్జల రామకృష్ణారెడ్డి దయ తలిస్తే ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి కొంతమందిని తప్ప అందరినీ కలిసేవాడు కాదు. ఆ కొంతమంది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ కొంతమందికే ప్రయారిటీ,
ఆ కొంతమంది మంత్రులు, వాళ్ళు కూడా మంత్రులే, ఆ మంత్రులకే ప్రయారిటీ, వాళ్ళే ఎప్పుడు అక్కడెక్కడే తిరుగుతూ ఉంటారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎంపీలతోటే కనెక్ట్ లేని ఒక ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్నా ఏమైనా మారాడా? జగన్మోహన్ రెడ్డి ఏం మారల. అదే ఒక యారగెన్స్, అహంకారం, అదే అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ ఎవరిని ఆ పక్కన ఎంతసేపు చూసినా కానీ ఈ కొడాలి నాని, పేర్ని నాని, ఆ గుడివాడ అమర్నాథ్, ఈ రోజా, వీళ్ళు తప్ప ఇంకెవరు కనపట్టాలా. అంటే ఓడిపోయింది వాళ్ళు బూతులు తిట్టడం వల్ల కదా ప్రజలు అసహించుకున్నది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? అసలు మనం ఎందుకు ఓడిపోయాం అని చర్చ చేసుకోవాలి కదా. అది లేదు. వీళ్ళని కూర్చో, వాళ్ళందరినీ నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కడో కూర్చొని మాట్లాడతాడు. ఇది అంటే ఎవరికి, ఏ నాయకుడికి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా యాక్సెస్ లేదు. దాంతో పైగా ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్సీలు చాలామంది ఉన్నారు కదా, ఆ ఎమ్మెల్సీలు అందరూ తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారటండి అని ఎవడో వెళ్ళి చెప్పాడు. ఈ కొడాలి నాను, పేరుని నాను ఉంటారు కదా, వెళ్ళి చెప్తే పోతే పోని అన్నాడని వార్తలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? నేను అట్లా అనలేదండి, లేదు లేదు, ఎమ్మెల్సీలు అంటే మా నాయకులు మాకు అని ఏదో చెప్పాలి కదా. ఆ ఎమ్మెల్సీల దగ్గరికి వెళ్ళి ఏముందండి, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటే వాళ్ళకి పసిపిల్లలా, వాళ్ళకి తెలీదా? నువ్వు అధికారంలో ఎట్లా వస్తావు? పార్టీ యంత్రాంగం ఏదైనా ఉందా? నువ్వు అసలు పార్టీతో కనెక్ట్ ఉన్నావా? పార్టీకి యంత్రాంగం లేదు, నువ్వు కనెక్ట్ లేవు, లీడర్లతోటి నీకు సంబంధమే లేదు. ఎలక్షన్లలో పోటీ చేయడానికి ఎవరైనా నీ దగ్గరికి వస్తే నువ్వేం అడిగావు? 20 కోట్లు డిపాజిట్ పెడితే నీకు టికెట్ ఇస్తానన్నావు ఎమ్మెల్యేగా. ఎంపీగా 150 కోట్లు 160 కోట్లు డిపాజిట్ పెడితే ఇస్తానన్నావు. చివరికి ఏం చేసావు? నీ దగ్గర డిపాజిట్ పెట్టడానికి ఎవడూ లేకపోతే నువ్వే ఎదురు కట్నం ఇచ్చి నువ్వు క్యాండిడేట్లను పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ తరహాలో రాజకీయం నడిపిన జగన్మోహన్ రెడ్డికి తెలంగాణలో ఇదే తరహా రాజకీయం నడిపిన కేసీఆర్కి పెద్దగా తేడా ఏమీ లేదు. పైగా ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే ఒక రకంగా గురు శిష్యులు. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత, అంటే లీడర్కి కేడర్కి కనెక్ట్ పోతే ఏమవుతుంది అనేది ఒక నిర్ణయానికి రావచ్చు. ఇదే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నది. ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే కూడా అంతా ఈ లంపెన్ ఎలిమెంట్స్, ఎవరైతే కేసుల్లో ఇరుక్కొని ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో కంటిన్యూ అవుతున్నారో తప్ప ప్రజలతోటి మమేకమై ఉన్న ఏ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో లేడు, భవిష్యత్తులో కూడా రాడు. రైట్, ఇదే చూస్తున్నాం కదా, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఒంటే తుపోకళ్ళతోటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో ఇప్పటికీ ఆయన తీరులో మార్పు రానట్లుగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏదైతే ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వ్యవహరించినటువంటి తీరు ఈ రోజున ఆ పార్టీలో పరిస్థితులకు కారణమవుతా ఉంటే, ఇక రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి పరిస్థితి ఆ పార్టీకి కూడా పట్టేటువంటి స్థితిగతులు ఉండబోతా ఉన్నాయన్నటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.